బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా సిరిపురం గ్రామ సర్పంచ్ మోకా లక్ష్మి వీణా భిక్షపతి ఎంపీటీసీ ఉప సర్పంచ్ శెట్టి జ్యోతి సతీష్ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఘనంగా ఏర్పాట్లు నిర్వహించారు। ఈ సందర్భంగా సర్పంచ్లు ఎంపీటీసీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు పండి ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు। चिन्ना पेद्द वयसु तेड़ा लेकोकुंडा कोलाटाडकोटी संबरंगा सरदागा जरुगुतुंदी। ई पंडुग अंदरिकी चाला इष्टमैन पंडुग। पूलनी रंगरंगुल पूलनी तेच्ची बत्तम्मल पेर्ची एंतो आनंदंगा आटपाटलतोटी संबरालतोटी संतोषालतोटी नवरात्रि 9 रोजुलु ई बतुकम्मनि पूजिस्तू एंतो वैभवंगा जरुगुतुंटां। प्रति संवत्सरं मा ऊरिलो ई पंडुग चाला वैभवंगा जरुगुतुंटां। ई पंडुग वल्ल मा ऊरु एंतो अभिवृद्धि చెందుతుంది। పాడి పంటలు పశువులు అన్ని అభివృద్ధి చెందుతాయనేది ఒక నమ్మకం। గ్రామంలో ఇక్కడ శివాలయం, ఆంజనేయ స్వామి గుడి, పక్కనే గోదావరి పార్క్, గలగల పారుతున్న గోదారమ్మ ఎంతో సంబరంగా జరుపుకుంటాము। ఎంతో ఆనందంగా అనిపిస్తుంది। ఇక్కడ ఆడపడుచులందరూ ఎంతో సరదాగా ఉత్సాహంగా పండుగ కోసం ఎదురు చూస్తూ సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ। ఈ పండుగన్నా మాకు ఈ ఊరన్నా చాలా అభిమానం। ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ జ్ఞాపకం వచ్చినతనం ఎంతో సంతోషంగా సంబరంగా జరుపుకునే ఈ పండుగ చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు। ఆనందంతో పాటు ఎన్నో అనుభూతుల్ని మాకు పంచుతుంది। ఇక్కడ వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను। ధన్యవాదాలు। గ్రామ మహిళలకు అందరికీ గ్రామ పంచాయతీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ బతుకమ్మ అనేది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం। తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ అది ఆడుకుంటున్నది। అందులో భాగంగానే సిరిపురం గ్రామంలో కూడా చాలా అంగరంగ వైభవంగా 9 రోజులకి ఆడుకుంటుంది। సహాల కూడకి అలకలు బతుకమ్మలు ఆడుకుంటూ ఇక్కడ ఈ గత 20 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు। కొత్తగా కృష్ణా నది కాలువ ఎడపాల సాగర్ ఎడపాల ఉంది, దాంట్లో మరి ఇక్కడ గ్రామ పంచాయతీ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఘనంగా దాంట్లో ఘనంగా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి ఈ మాట సభ్యులు ఆడటానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో అదే విధంగా ఈ గ్రామ అభివృద్ధి కూడా తోడ్పాటు జరుగుతుందని అంత ఆకాంక్షిస్తూ సెలవు. ఊళ్ళో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరుగుతాము। ప్రయాణంలో మేము వచ్చిన కానీ కూడా డీజే పెడతాము, వాళ్ళు కూడా ఎంతో జనసంబరంగా చాలా రోజున వాతావరణం ఇక్కడ ఉన్నాయి। ఈ వాతావరణంలో ఆహ్లాదకరంగా అయితే వాతావరణం ఎంతో తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా మేము కూడా అలాగే మా గ్రామం చాలా ఇంపార్టెన్స్ తీసుకొని పక్కన అందరికీ గ్రామ ఈ పాడి పంటలు అన్నీ అమ్మవారు అందరూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.